హాయ్ ఎవ్రీవన్, నేను మీకు జనవరి నెలకి సంబంధించిన ఇంపార్టెంట్ అయినటువంటి కరెంట్ అఫైర్స్ గురించి చెప్పబోతున్నాను. మీరు ఈ వీడియోని మొదటి నుండి చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే ఈ కరెంట్ అఫైర్స్ మీకు అర్థమవుతుంది. అలాగనే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే డైలీ కరెంట్ అఫైర్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అప్డేట్ అవుతూ ఉంటాయి. ఇటీవల జాబిల్లిపైకి జపాన్ ప్రయోగించిన స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్, చంద్రుని ఉపరితలంపై ఒక రాయిని ఫోటో తీసి పంపింది. దీనికి జపాన్ ఏమని పేరు పెట్టింది? టాయ్ ఫుడ్లే. ఇటీవల అమెరికా ఓ ఖైదీకి నైట్రోజన్ గ్యాస్ వాడి మరణశిక్ష విధించింది. ఆ వ్యక్తి ఎవరు? కెన్నెత్ యూజిన్ స్మిత్. హౌతీ తిరుగుబాటుదారులపై ఎర్ర సముద్రంలో అమెరికా చేపట్టిన ఆపరేషన్ పేరు ఏమిటి? ఆపరేషన్ ప్రొసైడన్ ఆర్చర్. ఇటీవల బీసీసీఐ నమన్ అవార్డ్స్ పేరిట సీకే నాయుడు జీవితకాల సాఫల్య పురస్కారాన్ని అందుకున్న వ్యక్తి ఎవరు? రవి శాస్త్రి, కోచ్. ఇటీవల దివంగత నేత కర్పూరి ఠాకూర్కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారంతో గౌరవించింది. అయితే ఇతను ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి? బీహార్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. భారత సైన్యం ఏ దేశంతో కలిసి సైక్లోన్ ఐ అనే ఉమ్మడి శిక్షను ప్రారంభించింది? ఈజిప్టు దేశంతో కలిసి. ప్రపంచంలో 100 బిలియన్ డాలర్ల నికర విలువ కలిగిన మొదటి మహిళ ఎవరు? ఫ్రాంకోయిస్ మయేజ్. తలియా మరియు నాజర్ క్రూయిజ్ క్షిపణులను ఏ దేశం ఆవిష్కరించింది? ఇరాన్ దేశం. చైనా ఏ ప్రాంతం లేదా దేశాన్ని తన పవిత్ర ప్రాంతంగా పేర్కొంది? తైవాన్. ఇండియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సంయుక్త సైనిక వ్యాయామం డెసర్ట్ సైక్లోన్ 2024కి ఏ రాష్ట్రం ఆతిథ్యం ఇస్తుంది? రాజస్థాన్. అరుణాచల్ ప్రదేశ్ నుండి ఇటీవల ఏ 3 అంశాలు జీఐ ట్యాగ్ను పొందాయి? ఆది కేకిర్, టిబెటన్ తివాచీలు, వాంచో చెక్క చేతి పనులు. డెసర్ట్ సైక్లోన్ 2024 అనేది భారతదేశం మరియు ఏ దేశం మధ్య సైనిక వ్యాయామం? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. కడియాల్ చీరలు ఇటీవల జీఏ ట్యాగ్ని పొందిన ఏ రాష్ట్రానికి చెందినది? పశ్చిమ బెంగాల్. ప్రపంచంలోనే అతిపెద్ద రోడ్డు నెట్వర్క్ కలిగిన దేశాల జాబితాలో ద వరల్డ్ ర్యాంకింగ్ ప్రకారం భారతదేశం యొక్క స్థానం ఏమిటి? 2వ స్థానం. మొదటి స్థానం అమెరికా. ఇటీవల జీఐ ట్యాగ్ని పొందిన దేశీయ వరి రకం ప్రిన్స్ ఆఫ్ రైస్ బ్లాక్ను నునియా బియ్యంతో పశ్చిమ బెంగాల్లోని ఏ జిల్లా అనుబంధించబడింది? జల్పైగురి. అంతరిక్ష సేవలను ఆయన చేసిన కృషికి ఆర్డర్ ఆఫ్ ద బ్రిటిష్ ఎంపైర్ అవార్డు ఎవరికి లభించింది? అడ్రియన్ మైకెల్ క్రూజ్. తరచుగా వార్తల్లో కనిపించే గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్ నివేదిక ఏ సంస్థచే విడుదల చేయబడింది? వరల్డ్ బ్యాంక్. ఎస్సీ లేదా ఎస్టీ విద్యార్థుల కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వం యోగాశ్రీ పథకంని ప్రారంభించింది? పశ్చిమ బెంగాల్. దేశంలోని మొట్టమొదటి ఆరోగ్యకరమైన మరియు స్వచ్ఛమైన
ఆహార వీధి ప్రసాదమును ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించారు? ఉత్తరాఖండ్. ఏ రాష్ట్రానికి చెందిన సుచేత సతీష్ అనే 16 ఏళ్ల ప్రతిభావంతురాలు 100కు పైగా భాషల్లో పాడి గిన్నిస్ రికార్డు సృష్టించింది కేరళ. ఐఐటి మద్రాస్ కొత్త క్యాంపస్ ఏ దేశంలో ప్రారంభించబడుతుంది? శ్రీలంక దేశంలో. ఇటీవల కర్ణాటక హైకోర్టు ఏ డ్యామ్ సమీపంలో మైనింగ్ కార్యకలాపాలను నిషేధించింది? కృష్ణరాజ సాగర్. ఇటీవల ఏ దేశానికి గాబ్రియల్ అటల్ అతిపిన్న వయస్కుడైన ప్రధానమంత్రి అయ్యారు? ఫ్రాన్స్. ఇటీవల జిఐ ట్యాగ్ని అందుకున్న రెడ్ అండ్ చట్నీ ఏ రాష్ట్రానికి చెందినది? ఒడిశా రాష్ట్రానికి. ఈ సంవత్సరం జూలైలో యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీకి ఏ దేశం అధ్యక్షత వహిస్తుంది? ఇండియా దేశం. ఇటీవల వార్తల్లో కనిపిస్తున్న పుంగనూరు ఆవు భారతదేశంలోని ఏ రాష్ట్రానికి చెందినది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. తీర్థయాత్రల వద్ద పరిశుభ్రతను పెంపొందించడానికి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఇటీవల ఏ కార్యక్రమాన్ని ప్రారంభించారు? స్వచ్ఛ మందిర్ ప్రచారం. ఇటీవల ఏ ప్రింటింగ్ ప్రెస్ మోడీ ఎనర్జరైజింగ్ ఏ గ్రీన్ ఫ్యూచర్ అనే పుస్తకాన్ని ప్రచురించింది? పెంటాగన్ ప్రెస్. హిమాలయన్ వోల్ఫ్ IUCN రెడ్ లిస్టులో దేనిగా వర్గీకరించబడింది? హాని కలిగించే యాంటీబయోటిక్ దుర్వినియోగాన్ని నియంత్రించడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆపరేషన్ అమృత్ను ప్రారంభించనుంది? కేరళ. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ 2023లో ఇండోర్తో పాటు క్లీనెస్ట్ సిటీ టైటిల్ను ఎవరు దక్కించుకున్నారు? సూరత్. భారతదేశం ఎప్పుడు 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాలని లక్ష్యంగా పెట్టుకుంది? 5 ట్రిలియన్ డాలర్లకు పైగా జీడిపిని చేరుకుంటుంది 2027-2028. కేంద్ర బడ్జెట్కు ముందు ఆర్థిక సర్వే ప్రధాన పత్రం ఎవరి ద్వారా చేయబడింది? ప్రధాన ఆర్థిక సలహాదారు మరియు బృందం. T20 ఇంటర్నేషనల్లో అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాట్స్మెన్ ఎవరు? రోహిత్ శర్మ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 165 ఫీట్ ఎత్తైన కాంస్య విగ్రహాన్ని ఏ రాష్ట్రంలో ఆవిష్కరించింది? ఆంధ్రప్రదేశ్. మహాతరి వందన యోజనని ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఛత్తీస్గఢ్. ఫోర్బ్స్ ఇటీవల నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యంత బలమైన కరెన్సీ ఏది? కువైట్ దినార్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని అధిగమించి అత్యంత విలువైన ప్రభుత్వ రంగ సంస్థగా అవతరించినది ఏది? LIC. మత్స్యకారుల కోసం 2వ తరం డిస్ట్రెస్ అలర్ట్ ట్రాన్స్మీటర్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఇస్రో సంస్థ. 2022 సంవత్సరంకి అత్యుత్తమ పనితీరు కనబడిన రాష్ట్రంగా ఏ రాష్ట్రానికి నేషనల్ స్టార్టప్ అవార్డు లభించింది? మేఘాలయ. ఫస్ట్ మదర్ మిల్క్ బ్యాంకు ఏ రాష్ట్రంలోని మొహాలీలో స్థాపించబడింది? పంజాబ్. పిఎం నరేంద్ర మోదీ మహారాష్ట్రలోని ఏ జిల్లాల్లో పిఎం ఆవాస్ యోజన కింద 15,000 ఇళ్లతో కూడిన రే నగర్ ప్లానెట్ ప్రాజెక్టు
ప్రారంభించింది షోలాపూర్. ఏ దేశంలోని 2 ప్రభుత్వ పాఠశాలలు హిందీ భాషను తమ పాఠ్యాంశాల్లో మొదటిసారిగా ప్రపంచ భాషగా చేర్చుతాయి? అమెరికా, ఇండియా అండ్ కజకిస్తాన్ మధ్య 111వ జాయింట్ స్పెషల్ ఫోర్సెస్ కంజర్ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? హిమాచల్ ప్రదేశ్. భారత వైమానిక దళం నిర్వహించిన ఎక్సర్సైజ్ ఎడారి నైట్లో ఏ ఇతర దేశాలు పాల్గొన్నాయి? యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అండ్ ఫ్రాన్స్. ఇటీవల ముడతల ముప్పును ఎదుర్కోవడానికి భారతదేశం 40,000 లీటర్ల మలదియాన్ను ఏ దేశానికి పంపింది? ఆఫ్ఘనిస్తాన్ దేశానికి పంపింది. గ్లోబల్ స్టాక్ మార్కెట్లో ఇండియా ఏ దేశాన్ని వెనక్కి నెట్టి 4వ స్థానానికి చేరుకుంది? హాంకాంగ్. వార్తల్లో కనిపించిన సొరియా ఉపగ్రహాన్ని ఏ దేశం ప్రయోగించింది? ఇరాన్ దేశం. సరిహద్దు భద్రతా దళం ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది? హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది. వార్తల్లో కనిపించే గోలేమేళ పండుగ ఏ రాష్ట్రం నిర్వహిస్తుంది? జమ్మూ అండ్ కాశ్మీర్. ఎడారి పండుగ అని కూడా పిలువబడే మారు మహోత్సవ్ భారతదేశంలోని ఏ ప్రాంతంలో జరుపుకుంటారు? జైసల్మేర్. ఏ దేశానికి చెందిన మూన్ సిప్నర్ వ్యోమా నౌక చంద్రుని అవతలి వైపున దిగింది? జపాన్. చంద్రుని ఉపరితలంపై అంతరిక్ష నౌకను ల్యాండ్ చేసిన 8వ దేశం జపాన్. 5వ దేశం. రాబోయే 5 ఏళ్ల పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ టోర్నమెంటుకు ఏ కంపెనీ ప్రధాన స్పాన్సర్గా ఉంటుంది? టాటా కంపెనీ. అమెరికన్ బిజినెస్ మ్యాగజైన్ ఫోర్బ్స్ ప్రకారం బంగారం నిల్వల విషయంలో భారతదేశం ఏ స్థానంలో ఉంది? 9వ స్థానంలో. సురక్షిత ఆర్మీ మొబైల్ ఎకోసిస్టమ్ సంభవని ఇటీవల ఎవరు ప్రారంభించారు? భారత సైన్యం. అయోధ్య రామ మందిర నిర్మాణానికి ప్రధాన వాస్తుశిల్పి ఎవరు? చంద్రకాంత్ సోంపూర. ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 78వ సమావేశానికి అధ్యక్షుడు ఎవరు? డెన్నిస్ ఫ్రాన్సిస్. విద్యలో బహుభాషావాదాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ఏ యాప్ని ప్రారంభించింది? అనువాడిని. ఇటీవల వార్తల్లో కనిపించిన గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ IUCN స్థితి ఏమిటి? తీవ్రమైన ప్రమాదంలో ఉంది. CREA నివేదిక ప్రకారం 2023లో ఇండియాలో అత్యంత కాలుష్య నగరంగా ఏ రాష్ట్రానికి చెందిన బర్నీహాట్ నిలిచింది? మేఘాలయ. జనవరి 22న రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా హిందూ మతాన్ని అనుసరించే వారికి 2 గంటల సెలవులు ఇస్తున్నట్లు ఏ దేశం ప్రకటించింది? మారిషస్. గాంధీ ఏ లైఫ్ ఇన్ 3 క్యాంపెయిన్స్ అనే పుస్తకాన్ని ఎవరు ఆవిష్కరించారు? ఎంజే అక్బర్ మరియు కే నట్వర్ సింగ్. ఇండియా మరియు ఏ దేశం యొక్క నౌకాదళాల మధ్య ఆయుతయ అనే సముద్ర కసరత్తు నిర్వహిస్తారు? థాయిలాండ్. వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క 5 రోజులు 54వ వార్షిక సమావేశం జనవరి 15, 2024 ఎక్కడ జరిగింది?
దావోస్. ఇటీవల వార్తల్లో కనిపించే ఫాస్ట్ ట్యాగ్ ఏ టెక్నిక్పై పనిచేస్తుంది? రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్. అస్సాం రాష్ట్ర అత్యున్నత గౌరవం అస్సాం వైభవ్ ఎవరికి ఇవ్వబడుతుంది? రంజన్ గొగోయ్. ఉక్రెయిన్లో గ్లోబల్ పీస్ సమ్మిట్ను ఏ దేశం నిర్వహిస్తుంది? స్విట్జర్లాండ్. ఇండియాలోని ఏ నగరం ఏడాది పొడవునా రామయాన పండుగను నిర్వహిస్తుంది? న్యూఢిల్లీ. భారత ప్రభుత్వం కొత్త విద్యా విధానంలో భారతదేశంలోని 9 సాంప్రదాయ భాషల్లో ఏ భాషను ఒకటిగా చేర్చింది? పర్షియన్ భాష. ప్రభుత్వ ఉద్యోగుల కోసం సమ్మాన్ రూపే క్రెడిట్ కార్డుని ఏ బ్యాంకు ప్రవేశపెట్టింది? ఇండస్ ఇండ్ బ్యాంకు. భారత నౌకాదళ బహుళ జాతి వ్యాయామం మిలాన్ 24 ఎక్కడ నిర్వహించబడుతుంది? విశాఖపట్నం. ఈక్వెస్ట్రియన్ స్పోర్ట్స్ కోసం అర్జున అవార్డును అందుకున్న మొదటి భారతీయ మహిళ ఇటీవల ఎవరు? దివ్యకృతి సింగ్. 2024 హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ప్రకారం భారతదేశం ర్యాంక్ ఎంత? 80వ ర్యాంకు. అయోధ్య ధామానికి ఉచిత తీర్థయాత్ర కోసం రామ్లా దర్శన్ పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఛత్తీస్గఢ్. ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ 2023 9వ ఎడిషన్ జనవరి 17 నుండి జనవరి 20, 2024 వరకు ఏ నగరంలో జరుగుతుంది? ఫరీదాబాద్, హర్యానా. కుక్క మాంసం వినియోగం మరియు అమ్మకాలను నిషేధిస్తూ ఇటీవల ఏ దేశం బిల్లును ఆమోదించింది? దక్షిణ కొరియా. భారతదేశపు మొట్టమొదటి డార్క్ స్కై పార్క్ టైటిల్ను ఏ టైగర్ రిజర్వ్ పొందింది? ఫ్రెంచ్ టైగర్ రిజర్వ్. మధ్యప్రదేశ్ రాష్ట్రం. సముద్రంపై భారతదేశం యొక్క పొడవైన వంతెనను ఎవరు ప్రారంభించారు? మోడీ. ముంబై, మహారాష్ట్ర. స్వచ్ఛ సర్వే 2023 క్లీనెస్ట్ గంగా సిటీ అవార్డును ఏ రెండు నగరాలు అందుకున్నాయి? వారణాసి మరియు ప్రయాగ్రాజ్. ఇటీవల ఏ జంతువు కిర్గిస్థాన్ జాతీయ చిహ్నంగా ప్రకటించబడింది? మంచు చిరుత. 1 జనవరి 2024 నుండి ప్రభుత్వ కార్యాలయాలు పెట్రోల్ మరియు డీజిల్ వాహనాలను కొనుగోలు చేయకుండా ఏ రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది? హిమాచల్ ప్రదేశ్. భారతదేశంలోని మొట్టమొదటి బాలికల సైనిక పాఠశాలను ఇటీవల ప్రారంభించిన నగరం ఏది? బృందావన్, ఉత్తరప్రదేశ్. ఇటీవల వార్తల్లో నిలిచిన లంజియా సౌరా పెయింటింగ్స్ ఏ రాష్ట్రానికి చెందినది? ఒడిశా రాష్ట్రానికి. గోల్డెన్ గ్లోబ్స్ 2024 ఉత్తమ దర్శకుడు మోషన్ పిక్చర్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? క్రిస్టోఫర్ నోలన్. ఏ అంతరిక్ష సంస్థ ఇటీవల తన డైరెక్ట్ టు సేల్ స్టిర్లింక్ ఉపగ్రహాన్ని ప్రారంభించింది? స్పేస్ ఎక్స్. భారత ప్రభుత్వం ఏ దేశంలో ప్రత్యేక వాణిజ్య జోన్ భారత్ పార్కును ఏర్పాటు చేయాలని యోచిస్తుంది? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఇటీవల జిఐ ట్యాగ్ని అందుకున్న వాంచో వుడెన్ క్రాఫ్ట్ ఏ రాష్ట్రానికి చెందినది? అరుణాచల్ ప్రదేశ్. చందుబి మహోత్సవ్ ఇటీవల ఏ రాష్ట్రంలో జరుపుకున్నారు? అస్సాం రాష్ట్రంలో. ఇటీవల 30 డోరాడస్ బి వార్తల్లో నిలిచింది. ఇది ఒక సూపర్నోవా శేషం. న్యూఢిల్లీలో జరిగిన గణతంత్ర దినోత్సవ
వేడుకలకు ముఖ్య అతిథిగా ఎవరు హాజరయ్యారు? ఇమ్మాన్యుయల్ మాక్రాన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు. మానవ చరిత్రలో మొట్టమొదటిసారిగా భూమి యొక్క క్రస్టులోకి చొచ్చుకుపోయి మాంటిల్ను చేరుకోవడానికి చైనా రూపొందించిన అత్యాధునిక సముద్రపు డ్రిల్లింగ్ నౌక పేరు ఏమిటి? మోంగ్జియాంగ్. ఇటీవల 30 సంవత్సరాలకు పైగా బ్రిటన్లో వైద్య రంగంలో చురుకుగా ఉన్న ఆయనను మహారాజా చార్లెస్ III నైట్హుడ్ బిరుదుతో ఎవరిని సత్కరించాలని నిర్ణయించుకున్నారు? సి ద అమృతపాల్ సింగ్ హంగిన్. ఇటీవల ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అభయహస్తం కార్యక్రమాన్ని ప్రారంభించారు? తెలంగాణ. ఇటీవల ఏ దేశపు జాతీయత బ్రిక్స్లో చేరాలనే ఆహ్వానాన్ని తిరస్కరించింది? అర్జెంటీనా. ఇటీవల ప్రపంచంలో 2వ అతిపెద్ద ప్రపంచ హుక్కు ఉత్పత్తిదారుగా ఎవరు మారారు? భారతదేశం. 16వ ఆర్థిక సంఘం చైర్మన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? అరవింద్ పనగారియా. పారామిలిటరీ దళాల అధికారిక కమ్యూనికేషన్ మరియు డాక్యుమెంట్ షేరింగ్ కోసం ఏ యాప్ అభివృద్ధి చేయబడింది? సాండెస్ యాప్.